సార్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్, జనసేన అనేది పార్టీ కరెక్ట్గా మంచి పీరియడ్లో వచ్చింది. 2014 ఎన్నికల్లో వచ్చింటే కొంచెం ఫెయిల్ అయ్యేది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కరెక్ట్గా ఆయనకు ఒక స్థానం అనేది ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం ఉన్న వాళ్ళైతేమి, అదేవిధంగా ప్రతిపక్షం పట్ల అంకిత భావం లేని వాళ్ళైతేమి, ఎవరైతేమి ప్రజలు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఓట్లు జనసేనకి వేసేదానికి ఎక్కువ సందర్భం ఉంది కాబట్టి జనసేన అనేదాన్ని ఏదో ఓటుని చాలా తక్కువగా అంచనా వేస్తారు జనాలందరూ. తప్పకుండా జనసేన అనేదాన్ని తక్కువగా అంచనా వేయాల్సినంత అవసరం లేదు. వారు ఒక బలమైన శక్తిగా రేపు ఆంధ్రాలో ఎవరు రాజ్యాధికారంలోకి రావాలన్నా ఆయన యొక్క కన్ను లేకుండా జరగదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు ఒక సామాజిక వర్గం ఉంది, ఒక బలమైన యువకులు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చే యువకులు ఉన్నారు. జనసేన పార్టీ అనేదాన్ని ఏదో ఊరికనేదో తీసేసిన కాగితంలాగా ఊరికి అట్లా అట్లా మాట్లాడినంత మాత్రం లాభం లేదు. లోపల ఓటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుంటారు. ఆ రోజు వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చెంపు పెట్టని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక నూతన రాజకీయ ఒరవడికి, నూతన రాజకీయ వ్యవస్థకి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టుపోతున్నాడని చెప్పవచ్చు. ఆయన యొక్క విధానం, ఆయన యొక్క పంద, ఆయన యొక్క స్పీచెస్ కానీ జనరల్ పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుండా చెప్పాలనుకున్నది క్లియర్గా, వెరీ క్లియర్గా చెప్పి జనాలు నచ్చుతాయో లేదో ఎవరేదో సోషల్ మీడియాలో ఏం పెట్టినప్పటికీ కూడా ఓటర్ అనేవాడు నిర్ణయాత్మకమైన శక్తి. ఆ ఓటర్ అనేవాడు ఏ రకంగా నిర్ణయిస్తేనే ఆ విధంగా జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు రేపు ఒక రాజ్యాంగేతర శక్తిలాగా ఆ కర్ణాటకలో జరిగిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. తప్పకుండా పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు ఏదో పిల్లలు వస్తున్నారు వాళ్ళంతా 15 సంవత్సరాలు వయసున్నవాళ్ళు, లోపల వయసున్నవాళ్ళు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరా? తండ్రి బిడ్డ చెప్తే తల్లిదండ్రులు ఓటేయరా? మా కోసం ఈ ఒక్కసారికి జనసేనకు ఓటేయండి అని చెప్పి వాళ్ళ కొడుకులు అడిగితే ఎయిరా? ఇవన్నీ ఊరికనే పిచ్చి మాటలు మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. ఆ రోజు పరిస్థితి వేరు. ప్రజారాజ్యం పార్టీకి జనం వచ్చారు, దీనికి కూడా వస్తున్నారు, జనం వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతారా అని అంటారు. ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన హృదయంలో ఉన్నారు, ఈరోజు పరిస్థితి వేరు. జన హృదయాల్లో ఉన్న నాయకులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి అది ఓట్ల రూపంలో ఎలా మారుతుంది? జనసేన అనేదాన్ని తప్పుగా అంచనా వేయకూడదు. గుణగణాలు చెప్పాలంటే జనసేన నాయకుడు హృదయం ఉన్న వ్యక్తి, గంభీరమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా వారికి ఒక మనస్సు, ఒక హృదయం అనేది ఉందని చెప్పేదానికి కొన్ని వందల ఉదాహరణలు దీనికి ఆధారం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన గెలుస్తాడో లేదో అనే దానికంటే ఆయన నాయకత్వం అనేది మంచి నాయకత్వంగా ఉంటుంది. రామారావు గారు లాగా కొత్త వ్యవస్థని రాజకీయాల్లో, ఒక నూతన వ్యవస్థను తయారు చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చాడు. పాత వాళ్ళని ఎవరిని కూడా ఆయన తీసుకోవట్లేదు, చాలా మంచి పనిచేస్తున్నాడు. కొత్త వాళ్ళతో ఫ్రెష్ బ్లడ్తో అంటే నిజాయితీ అనేది ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్తారు, అలాగే చేస్తారు, ఇలా చేస్తారు, అదే అభిమానులు అనుకో, సొంతంగా ఉన్నవాళ్ళు అనుకో, ఒక వ్యవస్థ అనుకో, ఒక మామూలు కుటుంబానికి చెందినవాడు అనుకో, ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టినవాడు, ఎక్కువగా ఖర్చు పెట్టినవాడికి పక్క పార్టీలోకి పోయి పైరువీలు చేసుకొని డబ్బు సంపాదించుకుందాం అనే ఒక ఉద్దేశంతో ఉంటారు కాబట్టి జనసేన పార్టీకి ఆ ఇబ్బందులు లేవు కాబట్టి, జనాకర్షణ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన చెప్పేది వినేదానికి ఆ పార్టీ క్యాండిడేట్లుగా నిలబడిన వాళ్ళకి కూడా చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే ఒక పొలిటికల్ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే ఉపన్యాసాలు వినేదానికి ఏ ప్రజలు కూడా సిద్ధంగా ఉండరు. జనసేనకు ఒక ఆదరణ ఉంది, ఒక సినిమా నటుడుగా ఆయనకున్న గ్లామర్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా చేరేదానికి, ఒక దగ్గర చేరి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని అంటే ఒక దగ్గర చేరేదానికి, 5 నిమిషాల్లో చేరేదానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఒక పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన అనే పార్టీ నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి కారణమవుతుందని చెప్పవచ్చు. సార్ అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారో మీరు అనుకుంటున్నారు? చెప్పే కదా, ఇప్పుడు ఎవరు అవుతారో చెప్పలేము, ఇంకా ఉంది టైం. చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్దండు, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, దానికి ఏంటి పరిస్థితి? ఇప్పుడు
వైఎస్ఆర్సీపీకి ఏంటి కొత్త ఓట్లు ఏమన్నా వచ్చి చేరుతున్నాయా, వాళ్ళకున్న ఓట్ బ్యాంకు రెడ్డి క్రిస్టియన్ ముస్లిం ఓట్లు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, కొత్త ఓటు చేరనప్పుడు కొత్త ఓటు కాస్ అయిపోయింది అనుకో ఏ పార్టీకి నష్టం ఉంటుంది, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రజలు ఇప్పుడు బయటపడరు, ఇంకా ఎలక్షన్ వేడి అనేది మొదలు కాలేదు. ఊరికినే రాజకీయ నాయకులు పోతారు, ఊళ్ళు పోతారు, తిరుగుతారు, హోదా అంటారు, అదంటారు, ఇదంటారు, ఇవన్నీ వింటారు గాలి కబుర్లు. ఆంధ్ర వాళ్ళు బహు హుషారు ఉంటారు ఓటర్లు, ఎవరు చెప్పే మాటలు వాళ్ళు చెప్తారు, ఆ వచ్చిన వాళ్ళందరి మాటలు వింటుంటారు. ఇవన్నీ ఏంటంటే ఆంధ్ర రాజకీయాలని మనం లాస్ట్ టైం జగన్ వచ్చేస్తున్నాడు అని చెప్పి ప్రవాహం లాగా బెట్టింగ్లు పెట్టుకుని కొంతమంది నాశనం అయిపోయారు జీవితాలు. జగన్ వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసి తక్కండా కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 5,000 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ఎందుకు బెట్టింగ్స్ పెట్టుకొని అన్ని పెట్టుకొని ఆ పరిస్థితి అయితే కూడా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈ మూమెంటు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోళ్ళు ఇవన్నీ సామాన్యుడికి ఓటర్ అనేవాడు ఓటర్ అనే వ్యక్తి ఎవడైతే క్యూలో నిలబడి ఓట్లు వేసేవాళ్ళు వేరేగా ఉంటారు. ఈ వీటిల్లో ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఓ జై అని అనేవాళ్ళు ఓట్లలో క్యూలో నిలబడేదానికి ఓపిక లేని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కాదు. వ్యవస్థలో రేపు రాజకీయ వ్యవస్థ ఒక డిఫరెంట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షనే చూడండి. కావాలంటే ఈరోజు నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేను మొన్న కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి డంకా పదంగా చెప్పినవాడిని ముందు నుంచి నాకున్న అంచనా ప్రకారం వచ్చేస్తున్నారు అని చెప్తే కూడా నేను ఒకటే మాట చెప్పాను, ఇక్కడ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకు అవుతాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు అవుతాడని ఈరోజు నేను చెప్పలేకపోతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారని చెప్పడానికి ఘనంగా చెప్పగలిగిన అంశాలు ఏం నాకు కనిపించలేదు. రేపు జనంలో తిరిగి తెలుసుకున్న తర్వాత నేను చెప్తాను. ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే జిల్లాలుగా వికేంద్రీకరణ ఎక్కువ చేసి అధికార వికేంద్రీకరణ, ఒక జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఉందంటే ఆ జిల్లానే 2-3 జిల్లాలు చేసి అడ్మినిస్ట్రేషన్ని మార్చాడనమాట. 3 జిల్లాలైనప్పుడు 3 కలెక్టర్లు జనాలు నిష్పత్తి పరంగా ఉంటారు కాబట్టి అన్ని ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకి అందుతాయి కాబట్టి ఆ రకంగా మిషన్ భగీరథ అయితేమి, అదేవిధంగా మిషన్ కాకతీయ అయితేమి, ఒక లక్ష్యంతో పనిచేసింది రైతు బంధు అయితేమి, ఇట్లాంటిది షాదీమ్ ముబారక్ అని చెప్పి ఇట్లాంటి స్కీమ్స్ కొన్ని అట్రాక్షన్గా ఉన్నాయి కాబట్టి ఆయన గెలుస్తారని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈ స్కీములు ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న స్కీములు ఏంటి, వాటి వ్యవహారం ఏంటి, ఇన్నర్గా వర్క్ ఎంతవరకు జరిగింది, అది ప్రజల వరకు లబ్ధిదారులు ఉన్నారా, కేవలం మనం ఊరికే కంప్యూటర్ల వరకే పరిమితమై ఉన్నాయా అనేది తెలుసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద నిష్పక్షపాతంగా మాట్లాడగలుగుతాము. ఈరోజు ఈ సినిమాలు అంటావా వీటి వల్ల ఉపయోగం ఉండదు. ఏమన్ని బయోపిక్లను తీసుకొని చంద్రబాబు వీరుడు సూర్యుడు అని తీసుకున్నా కూడా ఫైనల్ డెస్టినేషన్ ఇసి ఓటర్ నిర్ణయమే ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం. ఓటర్ అనేవాడు ఏ దిశగా పయనిస్తారు, ఓట్నే కేవలం ఓట్నే మధ్య మాటలు చెప్పి పేపర్లో రాసుకున్నంత మాత్రాన టీవీలో చెప్పినంత మాత్రాన ఉపయోగం ఉండదు. టీవీలో చెప్పినట్టు విజయం సాధిస్తే 2004లో ఏ ఒక్క టీవీ కూడా రాజశేఖర రెడ్డికి సపోర్ట్ లేనప్పటికీ కూడా 2004 ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని సాధించాడంటే ఏ ఒక్క టీవీ ఏ ఒక్క పేపరు అన్నదండలు లేకపోయినా రాజశేఖర రెడ్డి ఘనమైన విజయం సాధించాడంటే ఏ కారణం చెప్పాలా, ఈ ప్రజలే సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీడియా అనేది ఊరికే ఎక్స్ప్లాయిటేషన్ కోసం వాళ్ళు కూడా సమాజంలో ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ మీడియా అనే వ్యవస్థ ఒకటి రన్ కావాలి కాబట్టి ఆడేదే కానీ మీడియాను చూసో ఇంకొకరిని చూసో ఆ నాయకుడిని చూసో ఈ నాయకుడిని చూసో ఓటర్ అనేవాడు ఎప్పుడు ఓటేయుడు. సామాన్యులు ఓటు అనే ఓపికతో క్యూలో నిలబడేవాడే ఒక నిర్ణయాత్మకమైన శక్తి. దేశ రాజకీయాల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది కాబట్టి ఇంత తొందరగా మనం చెప్పలేము. ఈ సైనికులు 48 చచ్చిపోవడం అయితేమి, అదే అయితేమి, ఇదే అయితేమి, ఇప్పుడు దేశ భద్రత వ్యవహారాల్లో పాకిస్తాన్ ఇండియాకి జబ్బుతున్న వ్యవహారం ఎంతవరకు ఓటర్ని క్యాచ్ చేసింది, బీజేపీ ఎంతవరకు సౌత్లో పుంజుకోగలుగుతుంది, అన్ని వ్యవహారాలని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమైనా ఓట్లు పడతాయా, అవి ఎక్కడి నుంచి పడతాయి, ఏ పార్టీ నుంచి కొన్ని ఓట్లు పడతాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ కూడా దేశభక్తి అనే ఒక అంశం మీద కొంతమందికి దేశం పట్ల అంకిత భావం ఉంటుంది కాబట్టి కొంతమంది ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అదే ఇవ్వలేదు, ఇదే ఇవ్వలేదంటే ఎప్పుడు కూడా
థీరీ అనేది ఉండదు. ఈరోజు జరిగిపోయింది జరిగిపోయింది, రాష్ట్రం వెళ్ళిపోయింది, ఎప్పుడో రాష్ట్రం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పటికీ కూడా కేవలం మనం అవకాశవాద రాజకీయం కోసం మనం మాట్లాడతాం కాబట్టి ఓటర్ నిర్ణయమే తుది తీర్పు అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.